హలో అండి ఈ వీడియోలో టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ ఎపిసోడ్ ఫోర్టీన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేచేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా హీరోయిన్ హీరోకి వచ్చి ఇలా చెప్తుంది ఏమనంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మిస్ నాంగ్ అవ్వచ్చు బట్ నా దాకా వచ్చే ముందు మీరు ఫస్ట్ తనతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకొని నా దగ్గరికి రండి మీకు టైం ఇస్తున్నాను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది హీరో నిజం చెప్తున్నాను తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు నా ఓల్డ్ ఫ్రెండ్ అంతే నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని హీరో అంటాడు హీరోయిన్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీకు టైం ఇస్తున్నాను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అని హీరోయిన్ చెప్తుంది ఇక మన హీరో ఎలా అయినా సరే మీ స్నాంగ్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి తనకి తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి తనకి కాల్ చేసి ఇలా చెప్తాడు నేను నిన్ను మీట్ అవ్వాలి బయట ప్లేస్ నువ్వే చెప్పు ఎక్కడ మీట్ అవ్వాలో ఆ ప్లేస్కి నేను వస్తాను అని చెప్పి మీ స్నాంగ్కి చెప్తాడు మీ స్నాంగ్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ టైం హీరోని నాకు కాల్ చేసి కలుద్దాం అని చెప్పి హీరో కాల్ చేసినప్పుడు మీ స్నాంగ్ ఫూబోయతోనే ఉంటుంది సో ఆ విషయాన్ని ఫూబోయ కూడా చెప్తుంది హీరో ఇలా చెప్పాడు నన్ను మీట్ అవుతానని చెప్పి అదే రోజు నైట్ మన హీరోయిన్ చాలా ఓవర్ టైమ్ చేస్తుంది అనమాట నైట్ వర్క్ వర్క్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ స్నాంగ్ హీరోయిన్ని పిలిచి నీకు ఒక వర్క్ ఇస్తున్నాను ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ ఫైల్స్ అన్ని ఫ్యాక్టరీలో క్రాస్ చెక్ చేయి సూపర్ మూన్ గురించే రీసెర్చ్ అంతా అని చెప్పి హీరోయిన్కి వర్క్ ఇస్తుంది హీరోయిన్ నేనా ఇంకెవరు లేరా అంటే నాన్ నువ్వే వెళ్ళాలి వెళ్ళిరా అని చెప్పి హీరోయిన్తో చెప్తుంది హీరోయిన్ లాస్ట్ నైట్ బాగా వర్క్ చేసి చాలా సిగ్గా ఉంటుంది అయినా కూడా తను వర్క్ చేయడానికి ఆ ఫ్యాక్టరీకి వెళ్తుంది వెళ్లే ముందు హీరోకి కూడా టెక్ చేస్తుంది నేను వర్క్ మీద ఫ్యాక్టరీకి వెళ్తున్నాను అని చెప్పి హీరోకి టెక్ చేసి బస్సులో ఆ ప్లేస్కి వెళ్తుంది అదే రోజు నైట్ మీ స్నాంగ్ హీరోకి టెక్స్ట్ చేస్తుంది ఎక్కడ మీట్ అవ్వాలో ఆ హోటల్ నేమ్ చెప్పి హీరోని అక్కడికి రమ్మని చెప్తుంది ఇక హీరో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు మీ స్నాంగ్ కోసం ఇంకో పక్క హీరోయిన్ ఫ్యాక్టరీకి వెళ్తుందని చెప్పాను కదా తన బోక్ అయిపోతుంది బాగా లేట్ అయిపోయిందని చెప్పి ట్యాక్సీ బుక్ చేసుకుంటుంది తను బుక్ చేసుకున్న కాసేపటికి అక్కడికి ఒక ట్యాక్సీ మన హీరోయిన్ సరిగ్గా చూసుకోకుండా తను బుక్ చేసిన టాక్సీ కాకుండా అక్కడ ఇంకో ట్యాక్సీలో ఎక్కేస్తుంది తనకి ఇంకా అనమాట తను బుక్ చేసిన ట్యాక్సీ ఎక్కానని చెప్పి తను అనుకుంటుంది ఇక డ్రైవర్ హీరోయిన్ తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకో పక్క హీరో దగ్గరికి మీ స్నాంగ్ కూడా వస్తుంది మీ స్నాంగ్ రాగానే మీ స్నాంగ్ చాలా బాగా అందంగా రెడీ అయ్యి వస్తుంది హీరోయిన్ ఎలా అయినా సరే పడేయాలని చెప్పి తను రాగానే హీరో నేను డ్రెస్ బాగుంది అని చెప్పి మీ నాంగ్తో అంటారు మిస్ స్నాంగ్ ఈ డ్రెస్ ఈ వాచ్ నువ్వే గిఫ్ట్గా ఇచ్చావు నాకు చదువుకునే రోజుల్లో నీకు ఇంకా గుర్తుందా థ్యాంక్ యూ సో మచ్ అంటే హీరో నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఈ డ్రెస్ వాచ్ నేను కాదు ఇచ్చింది అందరం మనీ వేసుకొని ఇచ్చాం అవి నా మనీయే కాదు మన డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కదానివే అమ్మాయి ఉండేదానివి సో మేమందరం నీతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేసాం అందరం మనీ వేసుకొని నీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాం నేనే నీకు సపరేట్గా ఏం గిఫ్ట్ ఇవ్వలేదు నువ్వు కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి అపార్థం చేసుకున్నావు నేను నీకు క్లోజ్గా ఉన్నానని నువ్వు అనుకున్నావు బట్ నువ్వు ఒక్కదానివే గర్ల్ కాబట్టి నీకు కొంచెం ఫ్రీడమ్ ఇద్దామని చెప్పి మేము బాగా మాట్లాడి నీతో క్లోజ్గా ఉన్నాం అంతే తప్పితే నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు ఇప్పటి వరకు నేను నిన్ను లవ్ చేయలేదు అని హీరో క్లియర్గా మీ స్నాంగ్కి చెప్తాడు ఆ మాట వినగానే మీ స్నాంగ్ ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మనసులో నేనే ఉన్నాను నా నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి మీ స్నాంగ్ అంటూ ఉంటే హీరో ఇక తనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా కాదు నా మనసులో నువ్వు లేవు అని చెప్పి మీ స్నాంగ్ ఇంకా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది హీరోని తిడుతూ ఇంకో పక్క మన హీరోయిన్ కనిపెట్టేస్తుంది తను బుక్ చేసిన టాక్సీ కాకుండా ఇంకో ట్యాక్సీ ఎక్కేసిందని చెప్పి డ్రైవర్ని కూడా అదే అడుగుతుంది మీ కార్ ఎండింగ్ నెంబర్ ఇది కాదా అని చెప్పి డ్రైవర్ కాదు మేడం ఈ మొబైల్ నెంబర్ ఇదే కదా అంటే హీరోయిన్ నా నెంబర్ ఇది కాదు ఎందుకు మీరు నన్ను ఎక్కించుకున్నారు అంటే ఆ కార్ డ్రైవర్ అదే నెంబర్తో నాకు ఒకరు కాల్ చేశారు నేను మీరే అనుకొని మిమ్మల్ని ఎక్కించుకున్నాను సారీ మేడం మీరు రైడ్ని క్యాన్సిల్ చేయండి నేనే మిమ్మల్ని మీ ప్లేస్ ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేస్తాను ప్లీజ్ మేడం అలా అయితే ప్రాబ్లమ్స్ రావు అని ఆ డ్రైవర్ అంటాడు ఇక అతను చెప్పినట్టే మన హీరోయిన్ తన బుక్ చేసిన రైడ్ని క్యాన్సిల్ చేస్తుంది ఎందుకంటే ఆ ఆ కార్ కాకుండా తను ఇంకో కార్ ఎక్కేసింది కాబట్టి కానీ ఆ కార్ డ్రైవర్ ఏం చేస్తాడంటే మనీ కోసం హీరోయిన్ని కావాలని చెప్పి తన ఇంటికి కాకుండా వేరే ప్లేస్కి తీసుకొస్తాడు మన హీరోయిన్ కథ అర్థమైపోయి వెంటనే ఆ డ్రైవర్ని అటాక్ చేస్తుంది ఎందుకు ఇటువైపు తీసుకొస్తున్నావు ఇటువైపు కాదు మా ఇల్లు అని చెప్పి ఇక అతను వెంటనే కార్ ఆపేస్తే కార్ దిగుతూ వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి నేను డేంజర్లో ఉన్నాను డేంజర్లో ఉన్నానని చెప్పి పరుస్తూ ఉంటుంది ఇంతలో ఆ కార్ డ్రైవర్ తన్ని కాల్ మాట్లాడివ్వకుండా ఆపేస్తాడు ఇక డ్రైవర్ నుండి తప్పించుకొని మన హీరోయిన్ ఒక ప్లేస్లో వెళ్ళి దాక్కుంటుంది ఈ విషయం తెలిసి హీరోయిన్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే వెంటనే హీరో సెక్రటరీని మీట్ అయ్యి ఈ విషయం అంతా అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హీరోయిన్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కుంది అని చెప్పి సో హీరో సెక్రటరీ వెంటనే హీరోని మీట్ అవ్వాలని చెప్పి తను రెస్టారెంట్లో మీ స్నాక్తో ఉన్నాడు కదా సో హీరో సెక్రటరీ కూడా అదే రెస్టారెంట్కి వెళ్తాడు హీరోని మీట్ అయ్యి ఈ విషయం చెప్దామని చెప్పి అక్కడ రూమ్ బయట ఫూబోయ వెయిట్ చేస్తూ ఉంటాడు మీ స్నాంగ్ ఏం చేస్తుందంటే తను వెళ్ళే అప్పుడు తనతో పాటు ఫూబోయను కూడా తీసుకువెళ్ళి బయట వెయిట్ చేయమని చెప్తుంది ఇక హీరో సెక్రటరీ హడావిడిగా రూమ్ లోపలికి వెళ్తూ ఉంటే ఫూబోయ తను ఆపుతాడు ఎందుకు లోపలికి వెళ్తున్నావు వాళ్ళిద్దరూ ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారని చెప్పి హీరో సెక్రటరీ హీరోయిన్ డేంజర్లో ఉంది తనకేమన్నా అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని చెప్పి అని నెట్టేసి లోపలికి వెళ్ళి హీరోతో చెప్పేస్తాడు హీరోయిన్ డేంజర్లో ఉంది తనెక్కడుందో మాకు తెలియట్లేదు అని చెప్పి ఇక హీరో చాలా కంగారు పడిపోయి వెంటనే కారు తీస్తాడు హీరో ఇక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ వెంటనే హీరోయిన్కి కాల్ చేస్తాడు హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేసి చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది హీరోతో నాకు చాలా భయంగా ఉంది ఎక్కడున్నారు మీరు అని చెప్పి హీరో నాకు అర్జెంటుగా నేను లైవ్ లొకేషన్ షేర్ చేయి వెంటనే అక్కడ ఉంటాను అని హీరో చెప్తాడు అదే పనిగా మన హీరోయిన్ లైవ్ లొకేషన్ కూడా హీరోకి షేర్ చేస్తుంది ఇక క్యాబ్ డ్రైవర్ హీరోయిన్ని పట్టుకోబోతుంటే తను మాత్రం తప్పించుకుంటూ ఇంకో ప్లేస్కి వెళ్ళి దాక్కోవడం అలా చేస్తూ ఉంటుంది ఇంతలో మన హీరో అక్కడికి వచ్చేస్తాడనమాట హీరో హీరో సెక్రటరీ ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ ముగ్గురు వస్తారు ఆ ప్లేస్కి హీరో సెక్రటరీ హీరోయిన్ ఫ్రెండ్ ఆ క్యాబ్ డ్రైవర్ని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్తారు హీరో మాత్రం హీరోయిన్ని వెతుక్కుంటూ అక్కడెక్కడుందో చూస్తూ ఉంటాడు హీరోయిన్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేం కాదు నీ కోసం నేనున్నాను బాధపడుకు అని చెప్పి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు అప్పుడే మన హీరో మీద షోల్డర్ మీద చాలా బాక్సెస్ పడిపోతాయి అన్నమాట హీరోకి షోల్డర్ మీద బాగా లోడ్ పడేసరికి చాలా గాయం కూడా అవుతుంది అయినా కూడా అదేం పట్టించుకోకుండా హీరోయిన్కి సర్ది చెప్తూ ఉంటాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్